ఓం నమో వెంకటేశ్వర. పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. మీ అందరి సహకారంతో భగవంతుని అపారమైన కరుణతో గతంలో ఎన్నడూ లేనంతగా ఒక గొప్ప సమన్వయంతో ఇంతకు పూర్వం సమన్వయ లోపాలు అక్కడక్కడ జరిగాయని పాత్రికేయ మిత్రులు కూడా చాలాసార్లు మాట్లాడినటువంటి సందర్భాలు నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. కానీ ఈ రెండు బ్రహ్మోత్సవాలలో అలాగే గత 3 మాసాలుగా జరిగేటువంటి ఏ కార్యక్రమంలోనైనా అత్యంత గొప్ప సమన్వయంతో అధికారులు, పాలక మండలి, ఉద్యోగస్తులు మీతో సహా అందరికీ ఒక చక్కటి స్నేహ బాంధవ్యంతో కార్యక్రమాలు జరగటం వలన ఓ కుటుంబ కార్యక్రమం అన్నంతగా విశ్వవ్యాప్తమంతా వికసించినటువంటి వెంకటేశ్వర స్వామి వైభవానికి సంబంధించిన 2 బ్రహ్మోత్సవాలని ఘనాతిఘనంగా దిగ్విజయంగా జగజ్జేయమానంగా ఊహలకందని రీతిలో విజయవంతంగా నిర్వహించుకున్నాం. ఇదంతా కూడా స్వామివారి కృప తప్ప మరొకటి కాదు. మేమందరము కూడా ఇందులో కేవలం సేవకులు మాత్రమే తప్ప విజయమంతా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులదే. ఈ సంవత్సరం అధిక మాసం కారణంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఎక్కడ ఏ చిన్న సమస్య భక్తులకు రాకుండా ఒక్కటంటే ఒక్క కంప్లైంట్ కూడా సామాన్య భక్తుడి నుంచి వచ్చినటువంటి సంఘటన ఒక్కటి కూడా ఈ 2 బ్రహ్మోత్సవాలలో లేదు. అంతగా ముఖ్యంగా వాహన సేవలలో వాళ్ళు పొందినటువంటి మధురానుభూతి అంతా ఇంత కాదు. ప్రతి ఒక్కరికి కూడా చక్కటి వాహన దర్శనాన్ని ఏర్పాటు చేయగలిగింది ధర్మారెడ్డి గారి నేతృత్వంలో ఉన్న అధికార యంత్రాంగం అంతా కూడా. దీనికి గొప్పగా సహకరించింది పాలక మండలి సభ్యులంతా కూడా. మరి 2 గరుడ సేవల రోజుల్లో అయితే వచ్చినటువంటి 100,000 మంది భక్తులకందరికీ కూడా అసలు ఎంతగా వాళ్ళ కళ్ళల్లో వెలుగు, మనసు నిండా ఆనందము, హృదయం నిండా తృప్తి, ఈ 3 వాళ్ళు వెళ్ళగలిగినారు అంటే దీనికి కారణం ఒక చక్కటి సమన్వయము, జరిగినటువంటి
అద్భుతమైనటువంటి ఏర్పాట్లు. ఇది మా విజయంగా చెరివిత చరణంగా చెప్పుకునేటువంటి విషయం కాదు. మేము చాలా ఆత్మవిశ్వాసంతో చెప్పగలుగుతున్నటువంటి మాట ఇది. ఈ సమన్వయం అన్నటువంటి విషయం సాక్షాత్తు ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి బ్రహ్మోత్సవాలలో తన అమృత హస్తాలతో స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణతో బ్రహ్మోత్సవాల వైభవం ప్రారంభమైంది. ఆ కార్యక్రమము చాలా చక్కగా నిర్వహించుకోవటం జరిగింది. ఎక్కడ సామాన్యులకు ఇబ్బంది కలగకుండా పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగానే తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల కల, కోరిక, ఆశ నెరవేరినటువంటి సందర్భం. మొత్తం ఉద్యోగస్తులకందరికీ కూడా ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఇళ్ల పట్టాలు ఇవ్వాలా అని అభిలషించి ఆయనే ఆయన చేతుల గుండా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి అందరికీ కూడా ఏ ఒక్కరికి కూడా మిగలకుండా ఇప్పుడు సమీకరించినటువంటి స్థలాలే కాకుండా మరొక 250 ఎకరాలను కూడా సమీకరించి వెనువెంటనే పూర్తి చెయ్యండి అని కలెక్టర్కి, ఈఓ గారికి చెప్పటం కూడా ఈ బ్రహ్మోత్సవాలలో ఉద్యోగస్తులు అందుకున్న అత్యంత గొప్ప బహుమానం. ఇది స్వామివారి దయ తప్ప మరొకటి కాదు. సామాన్య భక్తులకు ఏ రకమైనటువంటి అసౌకర్యము కలిగించకుండా, అది వసతి కావచ్చు, అన్న ప్రసాదాలు కావచ్చు, తల నీలాల సమర్పణ కావచ్చు, లడ్డు ప్రసాదాల వితరణ కావచ్చు, అమ్మకాలు కావచ్చు, ఒక చిన్న ఆరోపణ లేదు, అంతకంటే చిన్న ఆందోళన లేదు. మరొక ముఖ్యమైన విషయం, గతంలో నేను దాదాపు 60 సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాలలో అతి ఎక్కువ కాలం చూసినటువంటి వాడిని. నాకు ఊహ తెలిసి 60 సంవత్సరాలైతే కళా బృందాలు ఈ సంవత్సరం ఒక గొప్ప ఆకర్షణ. కళా బృందాలు అనగానే ఏదో యాంత్రికంగా తమకున్నటువంటి ప్రతిభను చూపటంగా కాకుండా భక్తి పారవశ్యంలో మునిగిపోయినటువంటి కళాకారుల విన్యాసాలని ఈ బ్రహ్మోత్సవాలలో చూశాం. అది కూడా దాదాపు 15 రాష్ట్రాలలో ఉన్నటువంటి ఆయా ప్రాంతాలలో అత్యంత ప్రజాదరణ పొందిన కళారూపాలు, జానపద బృందాలు ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామి వాహన ప్రదర్శనలో తరించి మునకలు వేసిన తీరులో, అది నాట్యం కావచ్చు, ఇతర కళా భంగిమ కావచ్చును, ఇదంతా కూడా మాకు వసగినటువంటి మహద్భాగ్యము శ్రీవారు ఇచ్చిందేనని, వెంకటేశ్వర స్వామికి మొత్తం ప్రపంచమంతా ఉన్నటువంటి భక్తులల్లో
చాలా మందిని రిప్రజెంట్ చేస్తూ ఇన్ని రాష్ట్రాల నుంచి ఈ కళా బృందాల ప్రదర్శనల్ని ఏర్పాటు చేయటం జరిగింది. ప్రతి ఒక్కరి అభినందనలని టీటీడీ స్వీకరించింది. ఇక పుష్పాలంకరణలు, విద్యుత్ దీపాలు, అలంకరణలు చాలా చక్కగా మా ఇంజనీరింగ్ మరియు గార్డెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెరుగుతున్నటువంటి సాంకేతికతని చక్కగా వినియోగించుకొని భక్తులనందరినీ కూడా ఆకర్షించే రీతిలో అమోఘంగా నిర్వహించినారు. ఇక కళ్యాణ వేదిక దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్లు, దానికి కూడా అనేక ప్రాంతాల నుంచి స్వచ్ఛందంగా వచ్చినటువంటి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటివి. మత్సుకి అనంత పద్మనాభ స్వామి ఆలయము, ఇలా ప్రతి ఒక్కటి కూడా వచ్చినటువంటి యాత్రికులకు పులకాంకితుల్ని చేసి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి చూసి తీరాలి, మళ్ళీ మళ్ళీ అనని అనిపింపచేసి అందరినీ కూడా ఆకట్టుకున్నాయి. అది కూడా ఈ బ్రహ్మోత్సవాలలో జరిగిన ఒక గొప్ప ఆనందకరమైన విజయంగా మీతో పంచుకుంటున్నాం. ఇక నాదనిజ నీరాజనం ఆస్థాన మండపం వేదికల దగ్గర ప్రముఖ కళాకారులు ఆలాపించినటువంటి అన్నమయ్య, పురందరదాసు, ఆచార్య పురుషుల ధార్మికోపన్యాసాలు, సంకీర్తనలు, నృత్యాలు ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున సంతృప్తికరమైన రీతిలో సాగినాయి. కింద అంటే తిరుపతిలో మహతి ఆడిటోరియంలో అన్నమాచార్య కళామందిరంలో రామచంద్ర పుష్కరిణిలో